సినిమా మాస్ క్లాస్ అన్ని కలిపి ఉన్నాయి ఒక మాస్ సినిమాని క్లాస్ గా చూపెట్టి మాస్ సినిమాని క్లాస్ గా చూపెట్టింది అంటే నాని అన్న నేచురల్ స్టార్ నాని అన్న మాస్ సినిమాని క్లాస్ గా చూపెట్టింది అంటే నేచురల్ స్టార్ నాని అన్న కానీ ఈ సినిమాలో అయితే ప్రతి ఒక్కటి బాగుందా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా దిల్ ఖుష్ గా చెప్తున్నా బాయించవతి ఇచ్చి వాడేసిండు జే తడి పోషమగుడి నంబర్ 1 ప్రతి ఒక్కరికి ఇది గుర్తుంటది సినిమా అంటే ఎంత నీటిగా ఉందంటే ఓవర్ డైలాగ్ లేవు రెండు డైలాగులు ఓవర్ ఒకటి బద్దలు భాషంగా అయిపోతే రెండు బాయించవతి ఈ రెండు డైలాగ్ తప్ప సినిమాలో హెవీ డైలాగులు లేవు నిన్ను నరుకుతా నిన్ను వాడేస్తా నీ కింద బాంబు పెడతా నీ పైన బాంబు పెడతా ఇలాంటివి ఏం లేవు సినిమా మొత్తం క్లాస్ గా మాసే కానీ క్లాస్ వెళ్తది కాళ్ళ దగ్గర తిరుగుతాడు యాటిట్యూడ్ అన్న యాటిట్యూడ్ ఉంటది అసలు యాటిట్యూడ్ ఏదో కింది నుంచి వచ్చిన మనం చూపించాడు కిందన ఉన్న మనం చూపిస్తాడు అది మాత్రం నేచురల్ సార్ నాని అన్న ఒప్పుకోవచ్చు యాక్టింగ్ లా కింగ్ అని ఒప్పుకోవచ్చు నేచురల్ ఎంత డీసెంట్ గా చేస్తాడు అసలు ఐబ్రోస్ కలిసిస్తాడన్న ఫేస్ మొత్తము ఐబ్రోస్ లిప్స్ అంతే హెవీగా యాక్టింగ్ చేసి గుద్దుకోడతారు ఓన్లీ అది కండ్లకన్నా నీళ్ళు ఎట్లా తీస్తాడో తెలియదు ఇల్లు ఒక సీన్ ఉంది ఆ సీన్ చూస్తే మాత్రం ఏడుస్తాం అన్న పక్కా ఏడుస్తాం ఇలా అయ్యి ఆ సీన్ ఒక్కడే సెంటిమెంట్ అంతే ఇంకా డాన్స్ ఉంటుందన్న ఫస్ట్ సాంగ్ లా డాన్స్ కాలి ఒక మూమెంట్ ఉంటుందన్న అది ఎట్లుంటుంది అంటే డాన్స్ మాత్రం దుమ్ము లేపేసి ఇట్లా పెడతానా కాలి దిడ్డిరు 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 అని పెట్టేసి కాలి మూమెంట్ ఉంటుంది ఇట్లా దిచ్చిక్ దిచ్చిక్ దిన్ అని నాని అన్న కాలు ఎగ్రేస్తాను తిరుగుతాడు అలా లుంగి కట్టుకున్నా లుంగి కట్టుకున్నా కానీ డాన్స్ అసలు మొత్తం ఇలా 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 మొత్తం మాస్ మాస్ స్టెప్లు ఎలా ఉంటాయి ఏదో ఇట్లా బ్రేక్ డాన్స్ చేసినామా అని ఏమి ఉండదు మొత్తం ఇచ్చి వాడేస్తాడు ఇట్లా ఇంకోటి ఇలా చెప్పాలంటే యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ డిఫోమ్ డిఫోమ్ అవి ఉన్నాయి మన భరత్ కళ డాన్సర్ తమ ఎంజాయ్ చేస్తాం చూడు బస్సులో ఆ తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టిండు దాన్ని వేరే లెవెల్లో చూపెట్టిండు వేరే లెవెల్ అంతే ఇక మొత్తం చెప్పాలంటే సినిమా హైలైట్ అందరు ఏం ఆడియన్స్కి ప్రతి ఒక్కటి చెప్తున్నా నాని అన్న ఫ్యాన్స్కి ఇంకా దిల్ ఖుష్ అయిపోతారు పక్కా అయిపోతారు మీరు నాని అన్న ఫ్యాన్స్ని ఎవరు ఏమనుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఫీల్ అవ్వద్దు సినిమాకి ఎవడోడో ఏదేదో చెత్త చెత్త రేటింగ్ చూస్తాడు వానికి స్క్రీన్ ప్లే తెలియదు వానికి బ్యాక్గ్రౌండ్ తెలియదు స్టోరీ లైన్లు తెలియదు ఆడు కంపల్సరీ సినిమా స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు మనం గమనించాల్సింది ఏంటంటే కథ ఎందుకుంది ఎక్కడాక వెళ్తుంది ఇలా ఫస్ట్ డల్ ఎందుకైంది ఫినిషింగ్ ఎందుకు అయ్యిందని మనం అర్థం చేసుకుని ఇక్కడ వచ్చి రేటింగ్ చెప్పాలి ప్రొడ్యూసర్లు సంబంధించి స్టోరీ లైన్ స్టోరీ లైన్ ఫ్రెండ్షిప్ ఇద్దరు అన్న ఇద్దరు దోస్తులు ఒక అమ్మాయిని లవ్ చేస్తే సీన్ ఎక్కడికి వెళ్తుంది కథ ఎక్కడదాకా వెళ్తుంది ఎవడో నరుకుతారు అన్నదే సినిమా పీక్స్ అన్న ఈ వైబ్రేషన్ ఉంది హార్ట్ కొట్టుకునే బీట్ అన్న నిజంగా ఒక ఫ్రెండ్ మన కళ్ళ ముందు చచ్చిపోతే మనకున్న ఎమోషను అసలు అవ్వదన్న దాంట్లోంచి ఇంకా నేను బయటకు రాలేకున్నా ఎందుకంటే నా లైఫ్లో ఒక రియల్గా సిచ్యువేషన్ జరిగింది నా కళ్ళ ముందు నా ఫ్రెండ్ చచ్చిపోతే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయానన్న కానీ ఆయన చంపిన అంటే నా ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు కాబట్టి నాకు అంత ఇది అనిపించలేదు ఈ సినిమాలో ఆయన నానిగారి ఫ్రెండ్ని ఒక వ్యక్తి ఒక అమ్మాయి కోసం చంపేస్తాడన్న అది మరీ ఘోరం అదే కసిని గుర్తుపెట్టుకొని మరి కస 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 నరికి చంపుతుంటే ఉంటుందన్న ఫీలు ఆయన నేనైతే ఆయనలో పూలిపోయాను పూనేశాను ఫుల్ ఎంజాయ్ చేశాను అన్న థియేటర్లో నానిగారి యాక్టింగ్ గురించి ఎంత సింపుల్గా చేశాడో దానికి మించి చేశాడన్న ఈ సినిమా సినిమా థియేటర్లో చూస్తున్నంతసేపు నిజంగా మనమే అన్న ఇంకో వన్ మోర్ థింగ్ అన్న ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్స్ అనేవాళ్ళు భయ్య అందరికీ ఊరికే దొరికారు నీ హార్ట్కి నీ మనసుకి నీ థాట్స్కి నీకు కనెక్ట్ అయినప్పుడే నీ వెనక నీ సచ్చే వరకు నీ పాడి మోసే వరకు నీతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ అలాంటి వాడు మళ్ళీ మళ్ళీ దొరకడు దొరికినప్పుడు వదులుకోవద్దు దయచేసి ఏ లవ్ కోసమో మనీ కోసమో దేనికోసమో వదలకండి వదిలితే భయ్యా మళ్ళీ మీ లైఫ్లోకి ఏ నా కొడుకు రాడు వచ్చినప్పుడే ఉంచుకోండి ఆడి గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరితైనా కూడా వదిలేస్తుంది కానీ ఫ్రెండ్ మాత్రం చచ్చే వరకు ఉంటాడు మీతో ఇంకొక థింగ్ అన్న దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మాయిల మీద ఉండే కామం అరే రావణాసురుడు అంత గొప్ప వ్యక్తి శివ భక్తుడు ఆయన మించినోడు లేడు నాకు తెలిసి రావణాసురుడు కూడా హీరోనే ఒక్క కామం వల్లే విలనైపోయాడు ఆయన అలాంటి ఆయన వల్లే అవ్వలేదంటే నీ వల్ల ఏమైంది నీ వల్ల ఏది కాదు అలాంటి థాట్స్ ఉన్నాయి నా కొడకల్లారా మీరంతా మార్చుకోండి బుద్ధి నానిగారు మీలా ఇంకోటి అలాంటి థాట్స్ ఉన్నాయి ఈ మధ్య ఏంటంటే అమ్మాయిల మీద అగత్యాలు ఇలా ఇలా చాలా జరుగుతున్నాయన్న అలాంటి థాట్స్ ఉన్నాయి నా కొడుకుల్ని నిలబడి నడి రోడ్లో నరిగినా తప్పులేదు సినిమాలో అలానే ఉందన్న విజువల్స్ అయితే స్క్రీన్ ప్లే అయితే డైరెక్టరు ఫస్ట్ సినిమా కాదన్న నిజంగా నాకు తెలిసింది ఆయన ఎక్కడో చాలా డేస్ నుంచి చేసి 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 ఒక అలిసిపోయి ఏంటి ఇంకా నాకు నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టాలంటే ఒక భయంకరమైన సినిమా తీయాలి అని కసితో తీసినట్టున్నారు సినిమా సార్ హాయిగా తినండి హాయిగా నీళ్ళు తాగేసి హాయిగా బజ్జండి సార్ మీ బ్లాక్ బస్టర్ కొట్టారు పాన్ ఇండియా లెవెల్లో
ఫస్ట్ సినిమాని మాత్రం మీ మైండ్ లో పెట్టుకోకండి ఇది మీ 100 సినిమాతో సమానం ఫస్ట్ సినిమానే కాదు ఇది మా ఆడియన్స్ అందరూ మీకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ నాని గారు మాస్ మహారాజా తర్వాత మాస్ చేయగలిగిన వ్యక్తి మీరు మీరు ఒకప్పుడు పక్క కమర్షియల్ హీరో మీరు కానీ ఈ సినిమాతో మాస్ హీరో అనిపించుకున్నారు థియేటర్ లో భయంకరంగా ఉందన్న ఇంకా చెప్పాలంటే మెయిన్ థింగ్ కీర్తి సురేష్ కీర్తి సురేష్ గురించి ఏం చెప్పాలన్న అయ్యా ఆమె చేసిన ఎమోషన్స్ ఎవ్వడు చేయడం అవ్వదన్న ఎవ్వడు వల్ల కాదు ఎవ్వడు చేయలేదు టాలీవుడ్ కి దొరికిన ఒకే ఒక వజ్రం బంగారం అన్ని ఎమోషన్స్ సింగిల్ షాట్ లో చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన కీర్తి సురేష్ గారు మేడం చాలా థాంక్స్ అండి మా టాలీవుడ్ కి వచ్చి మా టాలీవుడ్ రేంజ్ చాలా తీసుకొచ్చారు నేషనల్ అవార్డ్ కాదు కదా ఆస్కార్ అవార్డ్ ఇచ్చిన తప్పులేదన్న మా యాక్టింగ్ కి చాలా అంటే చాలా సింపుల్ గా చేశారు ఒక సీన్ లో డాన్స్ ఉంటదన్న ఆమె పెళ్లిలో ఆమె డాన్స్ చేస్తుంది సినిమాలో ఎంత న్యాచురల్ గా చేసిందన్న నిజమైన తెలంగాణ అమ్మాయి ఎలా అయితే చేస్తుందో అలా చేసిందన్న ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చి ఇక్కడ కల్చర్ని అలవాటు చేసుకుని ఆ పాత్రలో జీవించడం అనేది నార్మల్ ఇష్యూ కాదు చాలా చాలా బాగా చేశారు నానిగారి యాక్టింగ్ గురించి మాట్లాడే రైట్ కొడకల్లారా గుర్తుపెట్టుకొని బ్యాంచద్ పగిలిపోతాయి ఒక్కొక్కడి బద్దలు భాషింగాలు అయితే ఆయన గురించి మా తక్కువ చేసి మాట్లాడద్దు ఆయన బ్యాక్గ్రౌండ్లో మేమున్నాం ఫ్యాన్స్ ఉన్నంత వరకు మీరు ఆయన్ని టచ్ కూడా చేయలేరు నాని అన్న కంగ్రాచులేషన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ యువర్ మూవీస్ చాలా మూవీస్ ఉన్నాయన్న బ్లాక్ బస్టర్ కానీ ఈ మూవీ చాలా స్పెషల్ మాకైతే మీసాలు తిప్పే సీను కత్తి పట్టుకొని నరుకుతున్న సీను ఆయన ఏడుస్తుండే ఎమోషనల్ సీను ఎమోషన్ పండించడానికి ఆయన రియల్ మందు దాగి చేశారంట అన్న దానికి హ్యాట్స్ ఆఫ్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ భయ్య ఓటీటు ఏ నాకుడుకు మూవీ రూల్స్ కానీ ఇంకేదేంట్లో కానీ చూడకండి అన్న థియేటర్ రండి థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే సినిమా ఇది పిచ్చి పీక్స్లో ఉన్న సినిమాని మీరు ఎంజాయ్ చేయాలంటే థియేటర్కి రండి